ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో పదవుల పంచాయతీ మొదలైంది. ఠాక్రేతో రేవంత్ రెడ్డి సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఠాక్రేతో షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, బలరాం నాయక్ సమావేశమయ్యారు. మంత్రి పదవులు ఆశిస్తున్న షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఉదయం డీకే శివకుమార్ ను శ్రీధర్ బాబు కలిశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో పదవుల పంచాయతీ మొదలైంది. ఠాక్రేతో రేవంత్ రెడ్డి సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఠాక్రేతో షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, బలరాం నాయక్ సమావేశమయ్యారు. మంత్రి పదవులు ఆశిస్తున్న షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఉదయం డీకే శివకుమార్ ని శ్రీధర్ బాబు కలిశారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. డిజిగ్నేటెడ్ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి ముగించుకుని హైదరాబాద్ రావడం ఆగిపోయింది. మళ్లీ ఆయన తిరిగి వెనక్కి వచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర సదన్ లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యాల్ ఠాక్రేతో ప్రస్తుతం ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీధర్ బాబు, అలాగే షబ్బీర్ అలీ, అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ వీరంతా కూడా పాల్గొన్నారు. సో కొంత పదవుల పంచాయతీ నడుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి రేపు ముఖ్యమంత్రితో పాటుగా మరో 8 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి సమాచారం. సో రేవంత్ లక్కీ నెంబర్ 9. సో 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ప్రాథమిక సమాచారం. సో ఇందులో ఎవరెవరికి స్థానం కల్పించాలి అన్న అంశంతో పాటుగా ముఖ్యంగా స్పీకర్ అంశం తెర మీదకి వస్తుంది. స్పీకర్ గా శ్రీధర్ బాబు ఉండాలని చెప్పి సూచించినప్పుడు ఆయన నో అని చెప్పినట్లుగా సమాచారం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్పీకర్ గా ఉండాలని చెప్పినప్పుడు ఆయన కూడా ససేమీర అన్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. సో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించిన పంచాయతీ ప్రస్తుతం నడుస్తుంది. అందులో భాగంగానే మాణిక్రావు ఠాక్రేతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన కలవాలని చెప్పి ప్రయత్నించారు మాణిక్రావు ఠాక్రే, కానీ మాణిక్రావు ఠాక్రే అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా కలవకుండానే ఇటు హైదరాబాద్ పయనమయ్యారు. ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా ఫోన్ లో మాట్లాడాల్సి ఉంది 4 గంటలకి. సో బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడొచ్చు అని చెప్పి ఇక్కడ ముందస్తుగా ఆయన నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. కానీ సిద్ధరామయ్యతో ఫోన్ లో మాట్లాడలేకపోవడం, ఆ లోపే మాణిక్రావు ఠాక్రే ఇక్కడ అందుబాటులో ఉండడంతో మళ్లీ మహారాష్ట్ర సదన్కి వచ్చారు. మహారాష్ట్ర సదన్ కి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు కూడా ఈరోజు ఉదయం డీకే శివకుమార్ ని కలిశారు. షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వీళ్ళు కూడా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న నాయకత్వాన్ని కలిశారు. కేసీ వేణుగోపాల్, అలాగే ఠాక్రేని కలవడం జరిగింది. సో తమని పరిగణలోకి తీసుకోవాలి, సీనియర్లుగా ఉన్నాం, గతంలో పనిచేసిన అనుభవం ఉంది. సో అందరినీ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు జరిగే విధంగా చూడాలి. ఏకపక్షంగా సిఎల్పి నేతగా ఎన్నుకున్నారు కాబట్టి రేవంత్ నచ్చిన వారిని క్యాబినెట్ లో పెట్టుకోవడం కాదు, అందరికీ సమస్త ప్రాధాన్యత ఉండే విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అన్ని వర్గాలకి కాంగ్రెస్ ఏదైతే ముఖ్యంగా నమ్ముతుందో సో దానికి అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉండాలి. మహిళలు అందరికీ ప్రాధాన్యత కల్పించాలి. సో దీనికి అనుగుణంగానే కేబినెట్ కూర్పు జరగాలి అన్న సూచనలు కూడా ఇటు డీకే శివకుమార్ కి వచ్చాయి, అలాగే మాణిక్రావు ఠాక్రేకి, కేసు వేణుగోపాల్ కూడా వచ్చిన పరిస్థితి. నేరుగా సోనియా గాంధీని కూడా కలిశారు కొంతమంది, ముఖ్యంగా గడ్డం వినోద్ నేరుగా సోనియా గాంధీని కలిసి మంత్రి పదవి ఆశిస్తున్నాను, ముఖ్యంగా నేను గతంలో పనిచేశాను మంత్రిగా, నాకు అనుభవం ఉంది, సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పుకోరానని చెప్పి నేరుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎవరెవరికి అవకాశం లభిస్తుంది, 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. సో రేపు ముఖ్యంగా మొత్తం 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా సమాచారం. దాంట్లో ఏమైనా మార్పులు జరుగుతాయనేది కూడా చూడాలి. అలాగే నెక్స్ట్ ఇటు 9వ తేదీ కూడా ఒక కృతజ్ఞత సభ పెట్టారు కాబట్టి ఆ రోజు కూడా మరికొంతమంది ప్రమాణ స్వీకారాలు ఉంటాయంటున్నారు. సో ఆ లోపే ఈ పదవుల పంచాయతీని ఇప్పుడే తెలుసుకోవాలి, అధిష్టానంతో ఏమన్నా ఇప్పుడే మాట్లాడాలి కాబట్టి నేతలంతా కూడా కొంతమంది ఢిల్లీ వచ్చి నేరుగా అధిష్టాన పెద్దలతో మాట్లాడి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోరుతున్నారు. సో రేవంత్ కూడా అదే సూచనలు చేస్తున్నారు, అందరికీ సముచిత ప్రాధాన్యత ఉండాలి, సమిష్టిగా పనిచేయాలి, ఒక సుస్థిరమైన పాలన ప్రజలకు అందించాలంటే ఖచ్చితంగా అందరినీ కలుపుకుని పనిచేయాలని చెప్పి రేవంత్ కి సైతం ఉదయం సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ, ఇటు ఖర్గే అందరూ సూచించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేబినెట్ కూర్పుకి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా మహారాష్ట్ర సదనలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గోపి, ఇప్పుడు ప్రస్తుతం ఠాక్రేతో భేటీ అవుతున్న పలువురు నేతలంతా కూడా వారికి సంబంధించి ఎటువంటి పదవుల్ని ఆశిస్తున్నారు?
ఇటు సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. అలాగే షబీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. సో ఆయన కూడా సీనియర్ నేత, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకమైన బాధ్యతల్ని నిర్వర్తించిన వ్యక్తులు వీళ్ళు కొందరుగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి అలాగే బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈయన ఎలక్షన్స్ లో సీట్ కూడా పొందలేని పరిస్థితి, సీట్ దక్కలేదు కానీ ఇతర పదవులు ఇస్తామని చెప్పి ఆయన నచ్చజెప్పడం జరిగింది. అలాగే శ్రీధర్ బాబు కూడా ముఖ్యంగా సీఎం పదవిని ఎవరైనా ఆశించవచ్చు, అందులో తాను కూడా సీఎం రేస్ లో ఉన్నా అని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది హైదరాబాద్ హోటల్ ఎల్లాలో. సో సీఎం పదవి ఎలాగో రేవంత్ రెడ్డికి ఇచ్చారు. సో నెక్స్ట్ డిప్యూటీ సీఎం విషయానికి వస్తే బట్టి అండ్ అదర్స్ పోటీలో ఉన్న పరిస్థితి ఉంది బట్టి తాను ఒక్కడికే డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వద్దని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. అండ్ ఇతర కీలకమైన మంత్రి పదవి, స్పీకర్ పదవి గతంలో నిర్వర్తించారు కాబట్టి సో ఇప్పుడు కూడా అదే పదవి ఇస్తా అంటే దానికి ససేమిరా అంటున్న పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం పదవి ఆశించారు, సో అది రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు తాను ఉత్తమ్ కింద రేవంత్ కింద పనిచేయాల్సి వస్తుంది కాబట్టి తన భార్యకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్లుగా కూడా సమాచారం. సో ఈ పదవులు ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తే కనుక తమకి అన్యాయం జరుగుతుందన్న కోణంలోనే మొదటి నుంచి పార్టీలో ఉన్నవారే ప్రధానంగా ఈ పదవులపై ఫోకస్ చేశారు. అలాగే గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలందరికీ కూడా ఇప్పటికి రేవంత్ అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా కూడా ధీమాతో ఉన్నారు, అందుకే వారు ఎవరు ఢిల్లీ రాలేదు. సో చూడాలి ఎవరెవరికి కేటాయింపులు జరుగుతాయి కేబినెట్ లో, అలాగే ముఖ్యంగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.